सो है गाइस, वेलकम बैक टू अवर चैनल फ्री फायर प्लेयर। सो गाइस, सो ई रोज వచ్చేసి మనకి డెజర్ట్ ఈగల్ తో సింగిల్ షాట్ హెడ్ షాట్ ట్రిక్ అనేది మీకు చెప్తాను। సో ఇది చాలా ఈజీ అన్నమాట। సో చాలా మంది ట్రై చేస్తుంటారు। సో మీరు చాలా తప్పు చేసేది ఏంటంటే గైస్, సో బాడీకే కొడతా ఉంటారు। సో మీరు అలాగే జాయిస్టిక్ కూడా మూవ్ చేస్తూ ఉంటారు। సో జాయిస్టిక్ మూవ్ చేయకుండా సో జస్ట్ ఫైర్ బటన్ బాడీ మీద పెట్టేసి ఫైర్ బటన్ జస్ట్ పైకి లాగితే మనకు హెడ్ అయితే హెడ్ షాట్ అయితే పడుతుంది। సో మీరు తప్పు చేసేది ఏంటంటే సో అలాగే కంటిన్యూగా ఫైర్ చేస్తూనే ఉంటారు గైస్। సో అలాగైతే చేయొద్దు। సో మీకు చూసుకోవచ్చు నేను ఎలా చేస్తాను। సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఫస్ట్లో కొన్ని షాట్స్ అయితే పెట్టాను। సో అలా సింగిల్ షాట్ ఎలా అంటే సో సింపుల్ ట్రిక్ గైస్। సో మీ జాయిస్టిక్ గైస్, సో జాయిస్టిక్ అంటే మనం ముందరికి వెనక్కి పంపేది ఉంటుంది కదా గైస్, అవన్నీ సో అలాగా జస్ట్ దాన్ని అసలు కలపకుండా వన్ బాడీ మీద పెట్టి అలా ఫైర్ బటన్ పైకి లాగండి। సో మీకు కన్ఫామ్గా హెడ్ అయితే పడిపోతుంది। సో ట్రైనింగ్లోకి వెళ్ళి అయితే చూసుకోండి గైస్, సో నేను చెప్పింది నిజమో కాదో అదైతే చూసుకోండి। సో అందరూ ఏంటంటే చాలామంది కంటిన్యూస్గా ఫైర్ చేస్తూనే ఉంటారు। సో అలా ఫైర్ అయితే చేయొద్దు గైస్. సో అలా ఫైర్ చేయడం వల్ల నీకు హెడ్ అయితే పడదు, సో చెప్తున్నా కదా। సో అలాగైతే అసలు చేయొద్దు, అలాగే జాయిస్టిక్ కూడా మూవ్ చేయొద్దు గైస్. సో జాయిస్టిక్ మూవ్ చేస్తే మనకు ఎయిమ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది। సో చూడొచ్చు బాడీ మీద పెట్టి సో ఫైర్ బటన్ లాగితే మనకి ఆటోమేటిక్గా హెడ్ పడిపోతుంది గైస్. సో మీరు జాయిస్టిక్ అనేది అసలు మూవ్ చేయకండి। సో కాబట్టి మీరు ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి చూసుకోండి గైస్, మీకే తెలుస్తుంది। సో అలాగా బాడీ మీద పెట్టి, సో చూసారా బాడీ మీద పెట్టి జస్ట్ పైకి లాగండి। సో మీకు కన్ఫామ్గా హెడ్ అయితే పడిపోతుంది, అలాగే జాయిస్టిక్ అయితే అస్సలు మూవ్ చేయొద్దు గైస్. సో అస్సలు అంటే అస్సలు మూవ్ చేయొద్దు। సో నేను చెప్పింది కరెక్టో రాంగో అని తెలుసుకోవాలనుకుంటే మీరు అయితే ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వెళ్ళి చూసుకోండి। సో నేను చెప్పింది కరెక్టో రాంగో అనేది అయితే తెలుస్తుంది గైస్. సో బాడీ మీద పెట్టి పైకి లాగడం వల్ల మనకైతే చూడవచ్చు హెడ్ అయితే పడుతుంది। సో అలాగా ఉంటే మనకి ఎయిమ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది గైస్, సో బాడీ మీదకి, సో బాడీ మీద నుంచి పైకి అనండి గైస్. సో జాయిస్టిక్ మూవ్ చేయకుండా, సో జాయిస్టిక్ మూవ్ చేయకుండా పైకి అనండి, మీకైతే హెడ్ పడిపోతుంది। సో ఇదైతే కన్ఫామ్, సో దీంట్లోకి మళ్ళీ అది హెడ్ షాట్ సంథింగ్ అన్నీ చెప్తూ ఉంటారు గైస్. సో ఓపీడిపి, సో ఆ ఓపీడిపి పెట్టుకోవడం వల్ల ఫోన్ అయితే పాడవుతుంది। సో అలా పెట్టుకొని మీరైతే చేయకండి। సో డెజర్ట్ ఈగల్ ట్రిక్ మీకు చూస్తే అర్థమైపోయింది అనుకుంటా। సో ఒకసారి మీరు ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వెళ్ళి చూసుకోండి గైస్. సో బాడీ మీద పెట్టి చూసారు, సో జాయిస్టిక్ అనేది మూవ్ చేయొద్దు గైస్. సో జాయిస్టిక్ మూవ్ చేయకుండా ఓన్లీ ఫైర్ బటన్ ఒకటే పైకి లాగండి, సో మీకైతే హెడ్ పడిపోతుంది। సో ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకున్నా। సో ఈ వీడియో ఇంతే గైస్. సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. సో మనకి సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు గైస్, సో ప్లీజ్ సపోర్ట్. ఇలాంటి ట్రిక్స్ అయితే నేను చెప్తాను గైస్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగైతే నాకు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. సో సీ యూ లేటర్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.